హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మరి రజనీ రామాగారు ఏమంటున్నారో మేడంతో మాట్లాడదాం మరి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామాగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ మ్యారేజ్ అండ్ కపుల్స్ అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంతమందిని ఏంటంటే మ్యారేజ్ కొంత కాలం వరకు ఇంట్రెస్ట్ లేదు అనే ఒక టాపిక్ వస్తుంది నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని భర్త భార్యతో అంటాడు భార్య భర్తతో కూడా అనే సందర్భం ఉంది ఇంట్రెస్ట్ లేదు ఇంత ముందు చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము కలిసాము అంటే పెళ్లికి ముందు కలవడం ఇట్లా మాట్లాడుకోవడం కానీ ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ పోయింది కూర్చొని మన ఇద్దరు ఎంతసేపు కూర్చొని మాట్లాడుకుంటా బోర్ కొట్టేస్తుంది అంటారు కొంతమంది చాలా మంది రోజు నీ ముఖం ఏం చూడాలి నాకు బోర్ అనిపిస్తుంది అనేసి హస్బెండ్ కూడా నవ్వుతూ అనొచ్చు సీరియస్ గా కూడా అనొచ్చు అదే వైఫ్ కూడా అనొచ్చు కూడా అంటే ఈ ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది మేడం అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది అసలు ఇది అందరిలో జరగదు నవీనా గారు అందరిలో జరగదు ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ కాలంలో అయినా ఆ కాలంలో అయినా మీరు అన్నది జరిగింది జరుగుతుంది ఈ బోర్ అనేది అయిష్టత అనేది నిరాసక్త అనేది ఎప్పుడూ ఉంది అది ఏ కాలంలోనైనా ఉంది ఏంటంటే వీళ్ళకి ఒక వాళ్ళ యొక్క మనస్తత్వం ఇప్పుడు కొంతమంది హుషారుగా ఉత్సాహంగా ఎప్పటికప్పుడు కొత్తగా ఉండడానికి ట్రై చేస్తారు వాళ్ళ జీవితాలు ఉల్లాసంగా ఉత్సాహంగా బాగానే ముందుకు వెళ్తూ ఉంటాయి కొంతమంది డే వన్ నుంచి కూడా ఏంటంటే అమ్మయ్య పెళ్ళి అయిపోయింది ఇంట్లో దాన్ని పడేసాం అంటే ఇప్పటి వరకు లవ్ చేసుకున్నాము డెస్టినేషన్ ఏంటి ఎండ్ పెళ్ళి అంతే కదా అమ్మయ్య లవ్లో కాలం ఎన్నో జరుగుతాయి పెళ్ళి చేసుకుంటామా లేదా వాళ్ళు వీళ్ళు ఒప్పుకుంటారా లేదా పెద్దవాళ్ళు అదొకటి ఒప్పుకున్న తర్వాత పెళ్ళి ఎప్పుడు పెడతారో ఆ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మాటల్లో ఏమన్నా గొడవలు వస్తాయా ఇలా ఎన్నో ఎన్నో పడి 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 పెళ్ళి అవుతుంది అమ్మాయి ఇంటికి వచ్చాము అమ్మాయి దాని ఇంట్లో పడేసాము ఒక పని అయిపోయింది ఇది అవుతుందా లేదా అనుకున్నాము పెళ్ళి అయిపోయింది అమ్మాయ్యా దాని గొడ దాంతో గొడవలేదు అంటే పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని జనరల్గా అమ్మాయిలే అడుగుతూ ఉంటారు కాబట్టి అప్పుడు ఇంట్లో పడేసాము అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి ఇంకా వాళ్ళకి ఏంటంటే ఒక సమస్యగా తీసుకున్నారనమాట అంతేగా నువ్వు ప్రేమించిన విషయాన్ని ఒక సమస్యగా తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇలా ఫీల్ అవుతావు ఈ రోజున లేకపోతే ఏం చేస్తావు ఆ రోజు నుంచి కూడా ఇంకా కొత్త ఉత్సాహంతో కొత్త జీవితాన్ని మొదలు పెడదాం కొత్త జీవితం ఉత్సాహంగా మొదలుపెట్టిన వాళ్ళతో గురించి మనం మాట్లాడుకోవద్దు ఎవరైతే నేను చెప్పానో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ డే వన్ నుంచి కూడా ఉత్సాహం ఉండదు ఎందుకు అయిపోయిందిగా పెళ్లికి ముందు చక్క తిరిగారు మాట్లాడుకున్నారు నువ్వు నువ్వంత నువ్వంతా మాట్లాడుకున్నారు పెద్దవాళ్ళని ఒప్పించారు అదంతా వాళ్ళు ఒక పెద్ద అడ్వెంచర్గా ఒక కష్టంగా పెద్ద ఇదిగా ఫీల్ అయ్యి ఆలోచించి అది గట్టెక్కేసాము ఇంక ఇప్పుడు లైఫ్ అనేది వచ్చేసింది ఇంకేమీ లేదని ఒక మనశాంతి మనశ్శాంతి అనైనా అనవచ్చు లేకపోతే ఒక పెద్ద బర్డెన్ బాధ్యత తీరిపోయిందని అనుకోవచ్చు ఇంకేం మాకు సమస్యలు రావు అనే భరోసా కావచ్చు అంటే ఇద్దరిని అనుకోవచ్చు మేడం లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళని ఎవరు తక్కువ కాదు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆ భావాలు వేరే ఉంటాయి చెప్తాను కానీ ఇది లవ్ మ్యారేజ్ కదా ఇంట్లో పడేస్తాడు ఆ అమ్మాయి కూడా ఉద్యోగం అయితే చెరో బ్యాగ్ వేసుకుంటారు బండి మీదో బైక్ మీద వెళ్ళిపోతారు చెరో విడిపోతారు వచ్చినప్పుడు కలుస్తారు వస్తారు ఇంకా ఇంకా ఉత్సాహం ఉండదు ఆల్రెడీ ఎన్నో మాటలు చెప్పుకున్నారు ఎన్నో చోట్ల తిరిగారు వన్ ఇయరా టూ ఇయర్స్ కొంతమంది పదకొండు పన్నెండేళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారంట మరి బోర్ కొట్టదా అన్నేళ్ళు కలిసి మాటే కానీ చాలా దగ్గరగా బాగా తిరిగారు చూసారు మాట్లాడారు వాళ్ళ డబ్బాలో మాటలు అన్నీ అయిపోయి ఉంటాయి అంతే కదా ఇంకేముంటాయి వాళ్ళకి పదకొండు సంవత్సరాలు అంటే ఓ దగ్గర లైఫ్ అయిపోయి ఉంటుంది అంటే అన్ని మాటలు మాట్లాడేసుకున్న తర్వాత ఇంకేం ఉండదు కాబట్టి వాళ్ళకి బోర్ వస్తుంది ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సంగతి అయితే ఈ రోజులను బట్టి అయితే ఓకే ఈక్వల్ టు లవ్ మ్యారేజ్గానే ఉంటున్నాయి అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా ఎందుకంటే ఆ ఆలోచనలు భావాలు పరిస్థితులు అన్నీ మారాయి చక్కగా కొంచెం కొంతమంది బాగానే ఉంటున్నారు కొంతమంది ఇందాక చెప్పినట్టు కొంతమంది ఇదే పద్ధతిలో ఉంటున్నారు పాత పద్ధతిలో అబ్బా పెళ్ళి పెళ్ళి పెళ్ళని గొడవ చేశారు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఇంట్లో పడేసి హాయిగా పోవచ్చు ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసేదైతే ఇందాక చెప్పినట్టు ఇద్దరు కలిసిపోతారు సాయంత్రం వచ్చిన తర్వాత మామూలుగా ఉంటారన్నమాట ఏంటి ఈ అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్ నేను ఆఫీస్ నుంచి వచ్చాను నాకు అబ్బాయికి కాఫీ అలవాటు ఉంటే కాఫీ లేకపోతే స్నాక్స్ లేకపోతే ఏదో సమ్ అందించాలని చూస్తాడు మరి ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి వచ్చింది కదా అప్పుడు దీని గురించి మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి ఏం చేయాలి ఈ అబ్బాయి ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం అయితే ఈ ఈ మనసు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది ఈ అబ్బాయిలకి ఈ రకంగా ముందు అబ్బాయిల నుంచే వస్తుంది ఇది అమ్మాయిలు ఆ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా కొంత ఉత్సాహంగానే ఉంటారు పెళ్ళికి కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ ఈ మగవాళ్ళలోనే కొంచెం ఫ్రిసిడిటీ అనేది నేను చూస్తున్నాను ఏంటంటే ఒక నిరాసక్తి తప్ప బోర్ మీరు అన్నట్టు బోర్ అనేది వాళ్ళ నోట్లోంచి వస్తుంది బోర్ ఏంటి లైఫ్ ఇదే కదా దాన్ని మీరు క్రియేటివిటీగా మలుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మేడం బోర్ అనేది చాలా చాలామంది అంటారు ఇంటికా బోర్ ఇంటికి వెళ్తే ఏముంది ఇంట్లో అని జెంట్స్ చాలామంది అంటారు ఈ మాట అవును ఈ మహిళలు కూడా అంటున్నారు అనుకోండి మనం వాళ్ళు తక్కువ అనొద్దు కూడా బ్యాలెన్సింగ్ గా చెప్దాం వాళ్ళు కూడా అంటున్నారు జెంట్స్ ఎక్కువగా అంటారు ఇంటికి వెళ్తే ఏముంది బోరు వెళ్దాంలే మెల్లగా ఇద్దరికి వేరు వేరు బోర్లు తెలుసా ఈ అబ్బాయికి ఏమో ఇంటికెళ్తే అదే అన్నం అదే కూర అదే వాటరు అదే పాలు అదే పెరుగు ఉంటుంది ఈ అమ్మాయి ఏంటంటే అబ్బా నేను ఇంటికి వెళ్ళాం మళ్ళీ వండాలి మళ్ళీ పెట్టాలి ఈ డిఫరెంట్ డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క బోర్ అనేది కాబట్టి ఇద్దరికి బోరే అందుకని ఇద్దరు కలిసి వెళ్దామా అంటే వెళదామా అనుకుంటాడు ముఖంలో అబ్బో మతాబులు వెలిగిపోతాయి పని ఉండదుగా ఆ అబ్బాయికి ఏమో ఈ తిన కరలేదుగా రొట్టెక్కేస్తే రకరకాలు వాళ్ళ దొరికే ట్విస్ట్ ఉంది మేడం చాలా చాలా ఉంది మరి అదే కదా ఇద్దరికి బోరు ఒకటే విషయంలో కొడుతుందా ఏంటి ఏం కాదు ఆ అమ్మాయి బోర్ వేరే ఉంటుంది ఇప్పుడు మనకైనా చూడండి ఎప్పుడైనా బయట తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళం కానీ అబ్బా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఎక్కించాలి ఏమున్నాయో ఏం లేదు కూరగాయలు చేయి నెప్పెడుతుంది కాళ్ళ నొప్పి ఉంది కళ్ళు వాలిపోతున్నాయని ఆడవాళ్ళకి అనిపిస్తుంది మగవాళ్ళకి ఏంటంటే అబ్బా హాయి ఇంత తిరిగాం కదా ఎక్కడన్నా డిన్నర్ చేసేస్తే బాగుంటుంది అని మగవాళ్ళకి ఉంటుంది లేదు ఇంకోటి కూడా అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మావిడ ఏదైనా వేడివేడిగా కమ్మగా వండి పెడితే బాగుండే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయి అలా అనుకుంటుంది మరి అది అక్కడ కూడా వస్తుంది కాబట్టి ఈ బోర్ అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది ఇంకొకటి అంటే సెక్షువల్గా కూడా మాట్లాడుకుంటే చాలా మందికి హస్బెండ్స్కి ఈ విషయంలో కూడా ఇంట్రెస్ట్ ఉండదు కొద్ది రోజులు అయ్యాక మనం అనుకున్నాడు ఒక ఏడు సంవత్సరాలు అనుకుందాం సెవెన్ ఇయర్స్ అయ్యాక అదొక ఇంకా ఇంట్రెస్ట్ అనిపించదు అది ఎలా చూడొచ్చు అంటారు అమ్మాయిలు అంటే వైఫ్కి కూడా ఉండొచ్చు అనుకోండి ఎక్కువ శాతం హస్బెండ్స్ వైఫ్ ఉంటుంది ఆ విషయంలో కూడా ఇంట్రెస్ట్ చూపించడం తగ్గిపోతుంది అది ఎలా అంటారు అది మనసుకు సంబంధించింది ఎలా అంటే నేను ఇందాక చెప్పాను క్రియేటివిటీ అనేది ఉండాలి సృజ అంటే మనం ఒక ప్రతిదాన్ని కూడా ఒక ఒక ఆనందాన్ని కానీ ఒక సంతోషాన్ని కానీ క్రియేట్ చేసుకోవాలి మనం రొటీన్గా ఉంటే బోరే ఎవరికైనా వాళ్ళకే కాదు మీకే కాదు నాకే కాదు అందరికీ బోరే ఉంటుంది ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి మీరు వస్తున్నారు ఇక్కడికి ప్రతిరోజు ఇదే డ్యూటీ మీకు బోర్ వస్తుంది సంథింగ్ చేంజ్ కావాలనిపిస్తుంది అట్లనే వాళ్ళకు కూడా ఆ బోర్ బోర్ కొట్టకుండా కొంచెం క్రియేటివిటీ అనేది ఉండాలి ఎలా అంటే అది వాళ్ళ 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 మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఇంట్లో ఒక టైం టేబుల్ని కానీ ఒక పనిని కానీ ఒక పద్ధతిని కానీ మార్చుకోవడాన్ని క్రియేటివిటీ అంటానండి దీన్ని ఇంకో రకంగా చేయొచ్చుగా ఎస్ ఇప్పుడు ఒక వంట గురించి అనుకుంటారు వంట గురించి కాదు ఈ బీరకాయ కూర నుంకో అలా చేస్తే ఎలా ఉంటుంది అది కాదు ఇద్దరు బోరు కొట్టుకుంటే లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది ఏదైనా చేయండి ఏ మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమన్నా చేయండి తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది సరదా ఆయన మాటలు మాట్లాడుకోవటము చక్కగా నైస్గా జోక్స్ చేసుకోవడము కలిసి ఏదన్నా ఇంట్లో ఏదైనా సరే కలిసి మెలిసి తిరగడం చూడండి భార్య వంట చేస్తుంది లేకపోతే భార్య ఇంకో పని చేస్తుంది అంటే భర్త ఇది ఈ రోజుల్లో లేదు కదా పాత రోజుల్లో న్యూస్ పేపర్ అనేవారు ఈ రోజులో మొబైల్ మొబైల్ చూసుకోవడం అసలు నిజంగా నమ్మరు స్పృహలో ఉండటం లేదు పక్కన మనుషులు పెద్ద గోలు చేసుకుంటూ వెళ్తున్నా వాళ్ళకి అసలు వినపడదు కనపడదు అంతలా మునిగిపోతున్నారు మరి అలాంటప్పుడు ఇష్టత పెరుగుతుందా కోపం పెరుగుతుందా చెప్పండి మీరు పిలిచిన వాళ్ళకి వినపడదు అక్కడ పొయ్యి దగ్గర చేయి కాలి కెవమని కేకబెట్టినా అతనికి వినపడదు వినపడిన ఉందిలే అనుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయికి ఒళ్ళు మండిపోతుంది అప్పుడు ఇష్టం వస్తుందా కోపం వస్తుందా అంటే ఇవి చెప్పడానికి సెల్లిగా ఉన్నా జరుగుతాయా లేదా ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతాయి పట్టించుకోడు అలాగే ప్రతి ఒక్క విషయం అనమాట కోపతాపాలు పెరగటం వల్ల కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అందుకని ఏం చేయాలి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి క్రియేటివిటీగా ప్రతిదాన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇదే పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతిలో ఇప్పుడు ఈరోజు ఉంది సాటర్డే సండే మాత్రమే మనం బయటకు వెళ్ళి పనులు చేసుకురావాలి మనకి ఖాళీ ఉంటుంది అని అనుకోకుండా వచ్చారనుకోండి ఆఫీస్ నుంచి ఒక వన్ అవర్ కొంచెం బయటకు వెళ్ళి రావచ్చు వెళ్ళి ఏదైనా కావాల్సి కొని తెచ్చుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది అప్పుడు మనకి చిన్నగా ఏదన్నా తయారు చేసుకుని తినచ్చు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే పిల్లలు ఉంటే దానికి వేరే ఉంది ఇప్పుడు ఈ రకంగా ప్రతిదీ మనం నూతనంగా ఆలోచించి కొత్తగా ఆలోచించి దానికి ఎలా చేంజ్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటే అదే పనిని మనకి హ్యాపీ ఉంటుంది అనేది ఆలోచించాలి తర్వాత మానసికంగా ఎంత దగ్గర మానసికంగా దగ్గర అవ్వాలంటే ఫిజికల్గా దగ్గర అవటం అనేది కూడా మెయిన్ పాయింటే ఫిజికల్గా దగ్గర అవుతాము అవ్వాలి అవుతున్నాము అని అంటే మానసికంగా ఖచ్చితంగా దగ్గర అవుతారు ఎందుకంటే రెండింటికి కూడా సంబంధం ఉంది మనసుకి శరీరానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని అంటే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు బోరు బోర్ ఎందుకు వచ్చింది ఒకళ్ళకి కావాల్సిన ఒకళ్ళు ఉండటం లేదు లేకపోతే ర ఇవన్నీ వీటిని మార్చుకుంటూ ఉంటే మనసు కొంత ఉత్సాహంగా తేలిగ్గా ఉంటుంది ఆ ఉత్సాహంలో దగ్గర అవ్వాలనిపిస్తుంది దగ్గర అవ్వటం వల్ల మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇది రెండింటికి సంబంధం కాబట్టి ఈ సెక్సువల్గా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది అంటారు నాకు ఇష్టం లేకుండా ఎలా వెళ్ళాలి అంటే నీకు ఇష్టం ఉండేటట్టుగా ఎలా ఏం చేయాలి ఇద్దరు ఇద్దరు ఇప్పుడు భార్య ఆ విధంగా ప్రవర్తిస్తుంది నాకు ఇష్టం లేదు నేను దగ్గరికి వెళ్ళను భర్త అలా మాట్లాడుతున్నాడు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఎలా దగ్గరికి వెళ్ళమంటారు ఇది మనసుకు సంబంధించింది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు అన్ని రోజుల్లోనూ ఉన్నారు ఈ రోజుల్లో కాదు అలా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పెరిగే పనులు చేయాలి ఇద్దరు కలిసి చేసుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇష్టం పెంచుకోవాలి అలాంటప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా జీవితం నిత్యనూతనంగా హ్యాపీగా ఉంటుంది ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఫ్యామిలీ అయిన తర్వాత ఉంటాయి ఎస్ పిల్లలతోనే అనేక సమస్యలు వస్తాయి ఇంకా మన పేరెంట్స్తో అనేకమైన సమస్యలు వస్తాయి అవన్నీ ఉంటాయి అందుకనే చెప్తారు బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అవసరము ఎస్ ఎందుకు పెళ్ళికి ముందు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతే ఆ సంబంధం మనం ఖాయం చేసుకోం అదే వ్యక్తి పెళ్ళి అయిన తర్వాత కాలు చేయకపోతే జీవితాంతం యాక్సెప్ట్ చేస్తాం అలాగే తల్లిదండ్రులు ఉంటారు అనే విషయాన్ని కూడా పెళ్ళికి ముందు నువ్వు యాక్సెప్ట్ చేయాలి అతనిలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అమ్మాయిలు కొన్ని మైన మైనస్ పాయింట్లు ఉన్నాయి అంటే ప్లస్లతో పాటు మైనస్లు కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే నువ్వు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా రోజుకొక ఒక మైనస్ ఏదన్నా బయటపడుతుంది లేకపోతే మైనస్ అని పెద్దగా ఏం చెప్పటం లేదు నేను చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి ఒక తడి టవల్ తీసుకెళ్ళి బెడ్ మీద వేయటము తలదూకున్న దువ్వన అటు ఇటు గిరాట మర్నాడు అది కనపడదు పౌడర్ రాసుకుంటూ రాసుకుంటూ ఇలా వేసుకుని అక్కడెక్కడ పౌడర్ డబ్బా పెట్టాడు బ్రష్ మీద పేస్ట్ వేసుకుని వేసుకుని బయటకు వచ్చి బాల్కన్లు రుద్దుకునే వాళ్ళు ఉంటారు అక్కడ పేస్ట్ ట్యూబ్ అక్కడ వదిలేసే వాళ్ళు ఉంటారు మర్నాడు ఇవిడికి కనపడదు తానికే కనపడదు ఇవన్నీ మైనన్స్ అంటే మనకు అందంగా ఎర్రగా బరగా మంచిగా బట్టలు వేసుకుని స్టైల్గా కనిపించే రూపాలని ప్లస్లు అందంగా నవ్వుతారు చక్కగా బోల్ డబ్బు ఖర్చు పెడతారు మంచిగా తిరగటానికి తీసుకెళ్తారు ఇవన్నీ ప్లస్లు అబ్బో చాలా మంచివాడు నేనంటే చాలా ప్రేమ అయితే ఆ అమ్మాయికి నేనంటే చాలా ప్రేమ ఇవన్నీ కరెక్టే కానీ ఇలాంటివి కూడా ఉంటాయి అని ఎందుకు ఊహించవు నువ్వు అలా ఊహించినప్పుడు ఇంత మంచి అబ్బాయి అమ్మాయి అయినప్పుడు అవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ఏముంది ఇప్పుడు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారనే విషయాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు ఇప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటారు అవసరాన్ని బట్టి వాళ్ళని చూసుకోవాలి వీళ్ళని చూసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూడకూడదు అమ్మాయి మా అమ్మల్ని చూడాలి ఇప్పుడు ఇటు పక్కన పేరెంట్స్ని చూసేవాళ్ళు లేనప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి మానసికంగా ఎలా ఉంటుంది అప్పుడు భర్త మీద ఇష్టత ఎలా వస్తుంది దగ్గరికి ఎలా వెళ్తుంది దూరం పెరుగుతుందా దగ్గర పెరుగుతుందా ఇటువంటి కారణాలు కూడా వీడాకులకు దారి తీసుకున్నాయి కాబట్టి మైనస్ల్ని ప్లస్ని అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ నిత్యనూతనంగా ఆలోచిస్తూ అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఆలోచించాలి విషయాల్ని సమస్యల్ని కూడా కొత్తగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి ఇద్దరు సముదాయించుకోవాలి ఒకళ్ళని ఒకళ్ళు ఇలా చేద్దామ బాధపడకు దేనికైనా పరిష్కారం ఉంటుంది బాధపడకు సపోజ్ అప్పుల్లో ఉన్నారు డబ్బు లేదు ఏం పర్వాలేదులే మనం ఆలోచిద్దాం అని ఒక స్వాంతన మాటలు మాట్లాడితే కూడా మనసు శాంతిస్తుంది ఆ లోపల ఒక సమస్యాత్మకమైనటువంటి ఆలోచనలు బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది ఇద్దరికీ కూడా అమ్మాయికి అబ్బాయికి కూడా ఒక ధైర్యం వస్తుంది ఏ విషయానికి ఏవి లేకపోతే ఆ దూరం అలా పెరుగుతూ ఉంటుంది ఇద్దరు కలిసి ఉండేది ఎందుకు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చూసుకోవడానికే కదా అప్పుడు మరి మన పాత్ర ఏంటి అది ఇద్దరు కూడా ఆ పాత్రను గుర్తించినట్టయితే ఇలాంటి విడాకులు అనేవి జరగవు అరవై డెబ్భై ఏళ్ళు కూడా కలిసే ఉంటారు ఒక పాయింట్ చెప్తా అరవై డెబ్బై ఏళ్ళ వరకు కలిసి ఉన్నా కూడా అంటే అరవై డెబ్బై సంవత్సరాలు పెళ్ళి అయినా కూడా అంటే వాళ్ళకి ఎనభై తొంభై ఉంటాయి వయసు అప్పటి వరకు కలిసే ఉంటారు దెబ్బలాడుకుంటూనే ఎందుకంటే ఇదే రీజన్ అది తెలుసు కావాలి ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఎవరైతే ఇలా మన నైబర్స్ ఎవరైతే ఉంటారో మంచివాళ్ళు నైబర్సే కదా చుట్టాలైనా సరే మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మన స్నేహం చేసినట్టయితే మన మనకున్న సమస్యలు సమస్యలుగా కనపడవు ఎందుకంటే పాజిటివ్ ఇప్పుడు వా వాళ్ళ వాళ్ళ ఇంట్లో విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి వాళ్ళు ఎలా వాటిని క్రాస్ చేయగలిగారు ఎలా మీట్ అవ్వగలిగారు అనేది మనం తెలుసుకోవాలి మన పెద్దలు ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్లోనే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో స్నేహం చేయండి చేసినప్పుడు అవన్నీ మనకు తెలుస్తాయి వాళ్ళ సమస్య ముందు మన చాలా చిన్నదై ఉండొచ్చు మనకి సలహా దొరుకుతుంది వాళ్ళ యొక్క మార్గం దొరుకుతుంది అది అసలు ఎవ్వరు కూడా నైబర్స్తో మాట్లాడి తలుపులేసుకుంటారండి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఇంత కూడా దగ్గరికి రానివ్వరు అంటే ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో విషయాలు బయటపడతాయేమో అని చెప్పి వాళ్ళు తలుపులేసుకుంటారు అలా చేయకూడదు ఉంటే చెప్పకండి చక్కగా కలిసిమెలిసి మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి ఏముంది లేదు మావి మేవి బాగా కొన్నాళ్ళ పాటు కలిసి ఉన్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఆ చనువు ఏర్పడుతుంది చిన్నగా ఏమైనా సమస్యలు కూడా చెప్పుకునేంత చనువు ఉంటుంది వాళ్ళ మధ్యన ఒక స్నేహమే ఒక బంధంగా మారుతుందండి అది చా ఎవరు గుర్తించరు స్నేహబంధం ఈ సృష్టిలో చాలా బలమైనది చాలా గొప్పది స్నేహబంధం అనేది కానీ ఆ స్నేహానికి ఎవరు కూడా విలువ ఇవ్వటం లేదు స్థానం ఇవ్వటం లేదు అది తెలుసుకోగలిగితే ఈ కుటుంబాల్లో గొడవలు కూడా చాలా తగ్గుతాయి ఎలా తయారైందంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుని అది చెడు మాటలని చాడీలుగా సృష్టించి చెప్పడం అనేది జరుగుతుందే తప్ప స్నేహాన్ని గట్టి చేసుకుందాము కలిసిమెలిసి ఉందాము కష్టసుఖాలు పంచుకుందాము అనేది ధోరణి లేదు అలాంటిది కనుక ఉన్నట్టయితే ఇలా ఈ విడాకులు కూడా చాలా తగ్గుతాయి థ్యాంక్ యూ